సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఇసుకబావి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పడంచెరువు ఎమ్మెల్యే గూడు మహేపాల్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరంగూడ చెరువుకు 50 లక్షల రూపాయలు పెట్టి సుందరీకరణ కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. స్థానిక ఎన్ఆర్ఐ కాలనీ నుండి బీరంగూడ టెంపుల్ వరకు 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, అలాగే ఇసుక బావిలో మైనార్టీ సోదరులకు సంబంధించిన ప్రార్థనా మందిరంనకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ముస్లిం మైనార్టీ పెద్దలు పాల్గొన్నారు. ఇంకా దానికి ఇంకొక 50 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలతోటి వాకింగ్ ట్రాకు, జాలి, లైటింగ్ అంతా ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండడానికి దాన్ని సుందరీకరణ కోసం ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఎన్ఆర్ఐ కాలనీ కాడ, ఎన్ఆర్ఐ కాలనీ నుంచి బీరంగూడ టెంపుల్ పోయే రోడ్ వరకు 40 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు, అలాగే ఇక్కడ ఇస్కబాయి లొకేషన్లో మైనారిటీ సోదరులకు సంబంధించిన ప్రార్థనా మందిరము, కొద్ది చాలా రోజుస్ అని పెండింగ్ ఉండే స్థల వివాదంలో ఇదంతా క్లియర్ అయింది. దానికిట ఈరోజు భూమి పూజ చేసి ఈరోజు నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలను కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ముందుకు పోతూ ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ప్రజల సమస్యలను సేకరించి ముందుకు పోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం.